గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ప్రాబ్లమ్స్ కి కారణాలు ఏంటి? ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం? ఎలాంటి కేర్ తీసుకోవాలి? ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు పార్థా డెంటల్ నుండి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ షేక్ అనూష బేగం ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు చాలా మంది అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్ వచ్చి ఏమైనా పెయిన్ ఉంటే తప్ప డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. బట్ ఒక నార్మల్ పర్సన్ డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎంత ఆఫెన్ గా వెళ్ళాలి? డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా మోస్ట్ నెగ్లెక్ట్ చేసే ట్రీట్మెంట్స్లో డెంటల్ ట్రీట్మెంట్స్ ఒకటి. ఎవరికి డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరం అని చూసినట్లయితే, ఎవరికైతే నోట్లో ఫస్ట్ టూత్ ఇరప్ట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఒకసారి డెంటిస్ట్ విజిట్ అనేది అవసరంగా భావించాలి. ఎంతోమంది చాలా రకాల దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళకి అవి ఒక ప్రాబ్లమ్స్ అని కూడా తెలియకపోవడం వల్ల డెంటిస్ట్ని చూడటానికి చాలా సమయం తీసుకుంటారు. చాలామందికి కూడా రోజు బ్రష్ చేసేటప్పుడు రక్తం వస్తూ ఉంటుంది, చిగుళ్ళు అనేవి కిందకి జారిపోతూ ఉంటాయి, లేదా ఒకవేళ పంటి నొప్పి వస్తే గనక అటువైపు కంప్లీట్గా తినడం మానేస్తారు, డెంటిస్ట్ని చూడటం మానేసి. అది ఒక సమస్య అని కూడా తెలియక ఇంట్లోనే వాళ్ళకి తోచిన ట్రీట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఏదో ఫార్మసీకి వెళ్ళి ఒక మంచి టూత్పేస్ట్ కొనుక్కోవడం, లేదా ఒక కాస్ట్లీ మౌత్ వాష్ వాడుకోవడం, అట్లా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇనీషియల్ స్టేజెస్లో కనుక డాక్టర్ని చూసినట్లయితే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏ సమస్యకైనా కూడా. అదే మనం టైం వేస్ట్ చేసే కొద్దీ ఆ సమస్యలన్నీ పెద్దవిగా మారిపోయి పళ్ళు తీయించుకునే స్టేజ్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామందిలో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే యూజువల్లీ ఎక్కువగా డాక్టర్స్ని చూడరు, వాళ్ళ సొంత ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటారు. సో ఇప్పుడు క్లెన్జింగ్ అవన్నీ అంటారు కదా, సో అవి ఎంత ఆఫెన్గా చేయించుకోవాలని? క్లెన్జింగ్ చేయించుకుంటే ఏమైనా పళ్ళు లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అలాంటివి ఏం జరగవండి. డెంటల్ క్లీనింగ్ అనేది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. ఏ దంత సమస్యలైనా కూడా చక్కగా హైలీ ప్రివెంటబుల్ డిసీజెస్ అనమాట. ఏదైనా మనం కొంచెం కేర్ తీసుకుంటే, నోరు శుభ్రంగా ఉంటే ఎటువంటి డిసీజ్ కూడా అందులో పెద్దదయ్యే ఛాన్స్ ఉండదు. జస్ట్ మనం రెగ్యులర్ క్లీనింగ్ చేయించుకోవడం, రోజు చేసుకునే బ్రషింగ్ కానీ ఫ్లాసింగ్ కానీ అదొక్కటే సరిపోదు ఎవరైనా సరే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి. దాంతోపాటు డెంటిస్ట్ దగ్గర ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెకప్కి వెళ్తూ ఉండి, అవసరమైనప్పుడు డెంటల్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ అంటారు, అది ఒకటి చేయించుకుంటే కనుక ఎటువంటి డెంటల్ డిసీజ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవ్వదు. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్సిడెంట్స్ లేకపోతే దెబ్బలు తాకినప్పుడు పళ్ళు ఊడిపోతాయి కదా, సో ఎంత టైం వితిన్ ఎంత స్పాన్లో పెట్టాలి? ఒకవేళ అప్పుడు పాజిబుల్ అవ్వకపోతే దాన్ని మళ్ళీ సేమ్ అదే మెటీరియల్ అండ్ సేమ్ నేచురల్గా కనిపించేలాగా ఫిక్స్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? యాక్సిడెంట్స్ అనేవి ఇప్పుడు రోజు చాలామందికి చూస్తూ ఉన్నాం. బైక్ యాక్సిడెంట్స్ అనేవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో జనరల్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రంట్ టీత్ అనేవి పోతూ ఉంటాయి, చాలామందికి విరిగిపోయి వస్తూ ఉంటారు. సో ఫ్రంట్ టీత్ ఎక్కువ రోజులు పెట్టించుకోకుండా ఎవరు ఉండలేరు కదా. ఒకవేళ తీయించాల్సి వస్తే కనుక పన్ను, మోస్ట్ న్యాచురల్ వేలో మనం మళ్ళీ పన్నే వచ్చిందా ఎముకలో నుంచి అన్న విధంగా ఇంప్లాంట్ సహాయంతో, డెంటల్ ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీతో మనం పన్ను మళ్ళీ చక్కగా కట్టుకోవచ్చు. అడ్వాన్స్ డెంటల్ టెక్నాలజీలో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఒక వరంగా చెప్పుకోవాలి. ఎవరికైతే పళ్ళు లేవో ఇంతకు ముందు వచ్చేసి 3 మంత్స్ 6 మంత్స్ ఆగాల్సి వచ్చేది. ఈవెన్ వాళ్ళు ఇంప్లాంట్స్తో పళ్ళు కట్టించుకోవడానికి ప్లాన్ చేసుకున్నా కూడా, బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్ సహాయంతో ఏ రోజైతే మనకి పన్ను తీసేశారో ఆ రోజు సాయంత్రం కల్లా మనం ఇంప్లాంట్ సేమ్ డే ఇంప్లాంట్ పెట్టచ్చు, సాయంత్రం కల్లా పన్ను కూడా ప్లేస్ చేయొచ్చు పేషెంట్కి చాలా కంఫర్టబుల్గా. పేషెంట్కి ఎటువంటి పెయిన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా మనం న్యాచురల్ టూత్ లాగే టూత్ని రీప్లేస్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కొంతమందికి గ్యాప్స్ ఉంటాయి కదా, సో గ్యాప్స్ టెంపరీగా ఫిల్లర్స్తో ఫిల్ చేస్తారు, అలా కాకుండా పర్మనెంట్గా ఫిల్ చేయొచ్చా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏం ఉండవండి. ఎవరికైతే స్పేసింగ్ అనేది ఉంటుందో అది బిలో 25 ఇయర్స్ ఉంటే కనుక వాళ్ళు చక్కగా క్లిప్స్ సహాయంతో మనం ఆ స్పేసెస్ అనేవి క్లోజ్ చేసుకోవచ్చు. వాళ్ళ న్యాచురల్ టీత్తే మనం
ఎటువంటి పంటికి ఏ డిస్ట్రక్షన్ జరగకుండా మనం రీప్లేస్ చేయాలి అనుకుంటే కనుక మనం క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా సందులు అనేవి క్లోజ్ చేసుకోవచ్చు. లేదు ఇమీడియట్గా సొల్యూషన్ కావాలి. క్లిప్స్కి వెళ్తే కనుక మనకి మినిమం 2 ఇయర్స్ టైం పడుతుంది. మన న్యాచురల్ టీత్ మనం చక్కగా సందులు లేకుండా అరేంజ్ చేసుకోవడానికి ఇమీడియట్గా నాకు పెళ్ళి ఉంది, ఒక 1 మంత్లో కావాలి నాకు, స్పేసెస్ అన్నీ క్లోజ్ అవ్వాలి ఇమీడియట్గా అని అడిగేవాళ్ళు, అలా అడిగే వాళ్ళు ఎక్కువగా డెంటిస్ట్ని కలుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్లో స్మైల్ డిజైనింగ్ అనేది చెప్పుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ సహాయంతో మనం స్పేసెస్ అనేవి పర్మనెంట్గా క్లోజ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్లో జిర్కోనియం క్రౌన్స్ యూజ్ చేస్తాము. వాటి సహాయంతో మోస్ట్ న్యాచురల్గా మనం ఆ స్పేసెస్ అనేవి క్లోజ్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ అనేది పేషెంట్స్కి ఇవ్వచ్చు. ఓకే డాక్టర్, కొంతమందికి పళ్ళు డిఫరెంట్ కలర్ లైక్ బ్రౌన్ కలర్, ఆరెంజ్ కలర్, ఇంకా స్టెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మళ్ళీ నార్మల్గా వైట్ కలర్లో చేయొచ్చా? తప్పకుండా చేసుకోవచ్చండి. చాలా మందికి పుట్టుకతోనే పసుపు పచ్చ పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి, ఫ్లూరోసిస్. ఎవరికైతే వాళ్ళు తాగే వాటర్లో, చిన్నప్పుడు వాళ్ళు తాగే వాటర్లో ఫ్లూరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫ్లూరోసిస్ అంటారు. ఆ పసుపు పళ్ళతో వాళ్ళు కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా లైఫ్ లాంగ్ మేము ఇలానే ఉండాలా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా స్మైల్ డిజైనింగ్ సహాయంతో వాళ్ళ స్మైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లూరోసిస్లో ఇంకా చూసినట్లయితే ఇనామిల్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. తినేటప్పుడు అది ఇనామిల్ చిప్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది పైన లేయర్స్ అన్ని. సో వాటిని జిర్కోనియం క్రౌన్స్ ప్లేస్ చేసి చక్కగా వాళ్ళ స్మైల్ అనేది మళ్ళీ బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. చాలా వితిన్ 1 వీక్ టైంలోనే మనం వాళ్ళకి బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఇవ్వచ్చు. పార్దరెంట్లు అన్ని బ్రాంచెస్లో కూడా స్మైల్ డిజైనింగ్ ఇప్పటికీ కొన్ని వేల మందికి చేస్తున్నారు. చాలా మందికి బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎత్తుపళ్ళు లేకపోతే స్పేస్ లేకుండా అనీవెన్గా జిగ్జాగ్గా ఉన్న పళ్ళు ఇవన్నిటినీ చేయడానికి క్లిప్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, సో క్లిప్ ట్రీట్మెంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చాయి? క్లిప్స్ ట్రీట్మెంట్లో చాలా చేంజెస్ వచ్చినాయండి లాస్ట్ డికేడ్లో. అందులో చెప్పుకోదగ్గ రివల్యూషనరీ చేంజ్ వచ్చేసి ఎలైనర్ టెక్నాలజీ. ఎలైనర్స్ అనేది సింపుల్ చిన్న ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటుంది చూడటానికి, అది పేషెంట్ టు పేషెంట్ కస్టమైజ్ చేస్తారు. క్యాట్కామ్ టెక్నాలజీ ద్వారా దాన్ని కస్టమైజ్ చేసి తయారు చేస్తారు. సెట్ ఆఫ్ ట్రేస్ వస్తాయి పేషెంట్కి వచ్చేసి. ఇంతకుముందు వచ్చేసి క్లిప్పులన్నీ కూడా మనకి పళ్ళ మీద ఫిక్స్డ్గా అతికించేవాళ్ళు, సో పేషెంట్స్ అందరూ తినడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా కాన్షియస్ అయిపోయేవాళ్ళు అబౌట్ దేర్ స్మైల్. సో వాళ్ళు సోషలైజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సో యంగ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అప్పుడే కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు లేదా ప్రొఫెషనల్ లైఫ్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా క్లిప్స్ ట్రీట్మెంట్కి ఇష్టపడే వాళ్ళు కాదు చాలా మంది. సో వాళ్ళందరికీ ఆన్సర్ వచ్చేసి ఎలైనర్ ట్రీట్మెంట్. ఎలైనర్స్తో చక్కగా బ్యూటిఫుల్ స్మైల్ అనేది బ్రేసెస్ పళ్ళకి అతికించకుండానే చక్కగా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఎటువంటి మాల్ అలైన్మెంట్ అయినా సరే మనం ఎలైనర్స్ ట్రీట్మెంట్తో 100% రిజల్ట్స్ అనేది మనం ఇవ్వచ్చు. సో పార్దడెంటల్లో ఇప్పటికీ ఇండియాలోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలైనర్ కేసెస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎలైనర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాల్, హలో, మేడం. చెప్పండి నారాయణ స్వామి, ఏంటి ప్రాబ్లం? మేడం, ఇక్కడ ఆ మేడం ఫోన్ చేస్తామని టీవీలో కాల్ చేశాను. ఓకే, వింటున్నారు మేడం, మీరు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, ఏం లేదు, మాకి లాస్ట్ ఇయర్ జూన్ లో ఒక పళ్ళు మీకు వేసినారు వాపొచ్చిందని. ఓకే, మళ్ళా ఇప్పుడు మన మేలో ఒక పళ్ళు మీకు వేసినారు వాపొచ్చిందని. ఓకే, ఆ స్వెల్లింగ్ ఏమో వెళ్ళిపోలేదు, అది ఎవరి 25 డేస్ కి స్వెల్లింగ్ వస్తాం మేడం. ఓకే ఓకే, ఎవరి 20 డేస్ స్వెల్లింగ్ వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు మేడం. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పేరు, నా పేరు వడ్డించాడ, అనంతపూర్ నుంచి. సార్, పన్ను తీసినా కూడా స్వెల్లింగ్ వస్తూ ఉంది అంటే అది మనం ఎక్స్రే తీసి చూడాలి సార్ ఒకసారి. లోపల ఏమైనా ముక్కలు గానీ అలా వదిలేసి ఉంటేనే మీకు మళ్ళీ స్వెల్లింగ్ అనేది వస్తుంది.
ఏదైనా పక్క టూత్ లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. అది ఏదైనా సరే మనం డాక్టర్ దగ్గరికి వస్తే మీరు చిన్న ఎక్స్రే తీసి దాన్ని చూడాల్సి ఉంటుంది సార్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరలోని పార్దరింట్ల అడ్రస్ మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా మీకు స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేయడం జరుగుతుంది. సో మీరు దగ్గరలోని పార్దరింట్లని కాంటాక్ట్ చేయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లల్లో యూజువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం, లైక్ పళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి 10 ఇయర్స్ లోపల వాళ్ళు? చిన్నపిల్లల్లో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి. బొటన్ వేలు నోట్లో వేసుకోవడం, నాలుకను చప్పరిస్తూ ఉండడం, నోటితో గాలి పీల్చుకోవడం, అట్లాంటి చాలా రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి చాలామంది పిల్లల్లో కూడా. అవి వీలైనంత తొందరగా పేరెంట్స్ అనేవాళ్ళు మార్పిస్తే గనక వాళ్ళకి వచ్చే శాశ్వత దంతాల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఎలైన్ అవుతాయి. ఇంకా చూసినట్లయితే 6 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మనకి పాలపళ్ళు ఊడడం అనేది స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళ పళ్ళు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు డెంటిస్ట్ విజిట్కి అనేది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి వాళ్ళని. సో ఎప్పుడైతే పళ్ళు కానీ దవడ ఎముకలు కానీ రాంగ్ డైరెక్షన్లో వస్తున్నాయో, సో ఇని ఎర్లీగా ఉన్నప్పుడే అవన్నీ మార్పులు జరిగేటప్పుడే మనం డెంటిస్ట్ దగ్గరికి కనుక ఒకసారి తీసుకెళ్ళినట్లయితే చాలా ఎర్లీ స్టేజ్లోనే మనం డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. పళ్ళు రాంగ్ డైరెక్షన్లో వస్తున్నా లేదా దవడలు సరిగ్గా రాంగ్ డైరెక్షన్లో వస్తున్నా, అలాంటి వాళ్ళకి సింపుల్ రిమూవబుల్ ఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఉంటాయి. చిన్నప్పుడైతే చాలా సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. గ్రోత్ని మనం చక్కగా మోడిఫై చేసి వాళ్ళ పళ్ళు లేదా దవడలు సరైన డైరెక్షన్లో వచ్చేలాగా డెంటిస్ట్ మీకు చక్కగా హెల్ప్ చేస్తారు తొందరగా కనుక బేబీని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే. అలా మనం కేర్ తీసుకోకుండా వదిలేసినట్లయితే సేమ్ అదే పిల్లలకి కొంచెం పెద్దయ్యాక బ్రేసెస్ ట్రీట్మెంట్తో పాటు చాలా కాంప్లెక్స్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ లాంటివి చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ముందుగా గనక పాలపళ్ళు ఊడిపోయి పెద్దవాళ్ళ పళ్ళు వస్తున్నప్పుడు గనక మనం ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి, ఆర్థోడాంటిస్ట్ అంటారు అలైన్మెంట్ గురించి అదే బ్రేసెస్ ట్రీట్మెంట్ గురించి చేసే వాళ్ళని, వాళ్ళ దగ్గరికి ఒకసారి కన్సల్టేషన్కి తీసుకెళ్తే చాలా రకాల కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ మనం పిల్లల్లో అవాయిడ్ చేయొచ్చు. ఓకే కాల్. హలో, హలో, చెప్పండి గణేష్, ఏంటి ప్రాబ్లం? ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మేడం, అలాగే ఎంత కాస్ట్ అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ఏ మెటీరియల్ బాగుంటుంది, అంటే జిక్కోనియం, కెరామిక్, ఎక్రిలిక్, ఏది బాగుంటుంది? సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు. మీకు పళ్ళు ఉన్నాయా అండి నోట్లో? అన్ని తీసేసారు? చాలా చాలా వరకు పోయింది మేడం, చూపిస్తే మొత్తం గుంటూరు ఇచ్చేది. ఓకే సార్, పళ్ళు మీరు ఆల్రెడీ తీసి పెట్టుకునే పళ్ళు ఏమైనా వాడుతున్నారా? అసలు ఏమి ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టించుకుందాం అనుకుంటున్నారా? అందువల్ల. హలో. ఓకే అండి, మీరేమైనా ఆర్టిఫిషియల్ పళ్ళు యూజ్ చేస్తున్నారా మధ్యలో, లేకపోతే మీ నేచురల్ పళ్ళతోటే ఉన్నారా? అవునండి, పై మొత్తం కట్టించుకున్నాము పళ్ళు. ఓకే ఓకే సార్, ఫుల్ మౌత్ ఇంప్లాంట్ సహాయంతో పళ్ళు కట్టించుకోవాలి అనుకోవడం చాలా మంచి డెసిషన్ అండి. మీకున్న ఫిక్స్డ్ ఆప్షన్స్లో పళ్ళు లేని వాళ్ళకి ఎవరైతే నమిలి తినాలి, చక్కగా నమిలి తిని మనం తినే ఆహారం డైజెస్ట్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంప్లాంట్ ప్రాసెసెస్, ఇంప్లాంట్ సహాయంతో అన్ని పళ్ళు కూడా నోట్లో కట్టించుకోవడం. దానికి ఎంత టైం అవుతుంది అంటే మీకు ముందు డాక్టర్ని మీరు కన్సల్ట్ అయి ఉంటే కనుక మీకు కొన్ని రకాల ఎక్స్రేలు టెస్ట్లు చేయించడం జరుగుతుంది. మీకు ఏదైనా సిస్టమిక్ కండిషన్స్ ఉంటే, షుగర్ అలాంటివి ఉంటే అవి కంట్రోల్లో ఉండాలండి కొంతవరకు. అవన్నీ చూసుకున్నాక మీకు ఇంప్లాంట్స్ అనేవి వేయడం, అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఇంప్లాంట్స్ అనేవి వేస్తారు. సో చాలా సింపుల్గా మీకు కుట్లు కానీ బ్లీడింగ్ కానీ ఏమి ఉండదు, సర్జరీ ఏమీ ఉండదండి. చాలా సింపుల్ టెక్నిక్తోనే మీకు ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో మీకు సేమ్ డే మీకు అన్ని ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది.
వితిన్ 15 డేస్ మీకు పళ్ళు అనేది కట్టడం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు మీకు పళ్ళున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేశారో, మీకు చూడటానికి, మాట్లాడడానికి లేదా తినడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. మీరు రోజువారీ తినే ఫుడ్ అంతా చాలా కంఫర్టబుల్ గా తినొచ్చు. ఇంకా మెటీరియల్ విషయానికి వస్తే చాలా టైప్స్ ఉంటాయండి, అది మీరు డాక్టర్ని కలిసినప్పుడు మీకు అవి చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంప్లాంట్స్ మీద హైబ్రిడ్ ప్రాసెసెస్ ఇస్తారు, జిర్కోనియం క్రౌన్స్ పెట్టారు ఫుల్ మౌత్ కట్టినప్పుడు. ఓకే డాక్టర్, ఇప్పుడు కొన్ని పళ్ళు ఉండి కొన్ని ఊడిపోయిన వాళ్ళకి ఉన్నవి కూడా తీసేసి కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ పెడతారా, లేకపోతే ఉన్నవి నేచురల్ వదిలేసి కొన్ని ఏవైతే అవసరమో అవే పెడతారా? ఎవరికైతే కొన్ని పళ్ళు అక్కడక్కడ లూజ్ అయి ఊడిపోయినాయో, మిగిలిన పళ్ళు తీయించాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. మిగిలిన పళ్ళకి చిగుళ్ళ ట్రీట్మెంట్ లాంటివి చేసేసి, ఎక్కడైతే పళ్ళు తీసామో పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా, ఎక్కడైతే పళ్ళు తీసామో అక్కడ ఎముకల నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్ సహాయంతో మనం చక్కగా పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు అనేవి కట్టుకోవచ్చు. సో పక్క పళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే కాల్, హలో, చెప్పండి శంకర్, ఏంటి సమస్య? మేడం, మా భార్యకు గత 20 సంవత్సరాల నుండి పండ్లు లూజ్ ఉండి కిందికి మీదకై విపరీతమైన స్మెల్ వస్తుంది. ఓకే, విపరీతమైన స్మెల్ వస్తుంది. ఎప్పుడు కూడా పండ్లు కట్టించుకోమంటే ఆమె కొద్దిగా భయపడుతుంది. ఆ పండ్లు పెట్టించుకోవడానికి, అవి కట్టించుకోవడానికి ఏమైతుందేమో, నోట్లే అది చేస్తే అని చెప్పి అని భయపడుతుంది. ఓకే, విపరీతంగా వస్తుంది మేడం. ఆ పండ్లు ఏ పద్ధతిలో, కొన్ని పండ్లు ఊసిపోయినాయి, ఆల్రెడీ రాలిపోయినాయి కొన్ని పండ్లు, ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయి. మరి ఎట్లా చేస్తే బాగుంటది మేడం? ఆమె భయం పోవన్నట్టు ఎట్లా? సరే, ఆవిడ వయసు ఎంత ఉంటుందండి? దాదాపు 50 సంవత్సరాలు. ఓకే సార్, ఇదేనండి ఇప్పట్లో ఉన్న పెద్ద సమస్య. ఎవరికైతే పళ్ళు లూజ్ అవుతున్నాయని, ఇదంతా కూడా ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు. వాళ్ళకి ఒక 10 ఏళ్ల సమయం పడుతుంది. ఇంత స్టేజ్లో పళ్ళన్నీ ఊడిపోయి చేతికి వస్తున్నాయి, లేదా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మొత్తం ఊడిపోయే స్టేజ్ వచ్చింది అంటే కనుక అది ఒక్క రోజులో జరిగే ఇది కాదనమాట. చాలా సంవత్సరాల నుంచి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే సమస్య ఇది. ఆవిడకి చిగుళ్ళ డిసీజ్ ఉందండి, చిగుళ్ళ వ్యాధి అంటారు కదా. సో వీలైనంత త్వరగా డాక్టర్కి చూపించుకొని అవసరమైన పళ్ళన్ని, లూజ్ అయిన పళ్ళన్ని, మరి ఇలా కదిలిపోతున్నాయి ఇంకా అవి ఎందుకు పనికిరావు అంటే మాత్రమే పళ్ళు తీయడం జరుగుతుంది. పళ్ళు తీయాల్సి వస్తే కనుక మీరు భయపడాల్సింది ఏం లేదండి. మీకు అదే రోజు ఇంప్లాంట్ సహాయంతో పళ్ళు అనేది కట్టుకోవచ్చు. ఇప్పుడు డెంటిస్ట్రీలో చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి పళ్ళు కట్టడంలో. కట్టించుకోవడానికి ఏమాత్రం భయం లేదు, చక్కగా కట్టించుకోవచ్చు. ఆవిడ డెంటిస్ట్ని చూడటానికి నొప్పి వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. పెద్ద డెంటిల్లో ట్రీట్మెంట్ అనేది చాలా పెయిన్లెస్గా ఉంటుంది. సో చాలామంది స్పెషలిస్ట్లు అవైలబుల్గా ఉన్నారు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయడానికి. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. స్క్రీన్ మీద మా నెంబర్ కనిపిస్తుంది కదండి, 4142000, దానికి కాల్ చేసి మీకు దగ్గరలోని పార్ద డెంటల్ అడ్రస్ మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు మీకు ఉన్న డౌట్స్ అన్నీ తీర్చి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే కాల్, హలో, హలో, మేడం, చెప్పండి రమేష్, ఏంటి సమస్య? మాది, మా పెద్దబ్బాయి ఒకడు 8-9 ఇయర్స్ ఉంటాడండి. ఓకే, వాడికి ఏంటంటే, టీవీ వాల్యూమ్ తక్కువ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడారా? టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా తీసేసి ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి? అంటే ఇప్పుడు మా పెద్దబ్బాయి ఒక 9 ఇయర్స్ ఉంటాడండి. ఓకే, వాడికి కింది పండ్లు, ముందటి పండ్లు లోపలికి వస్తున్నాయి. లోపలికి అంటే ఇట్లా బయట ఉండలేక లోపలికి కూడా 2-3 వస్తున్నాయండి. ఓకే ఓకే, అట్లా. ఓకే సార్, హలో, హలో సార్, అన్ని పళ్ళు వచ్చినాయండి ముందు పళ్ళు బాబుకి? వచ్చినాయండి, కాకపోతే ఒక 2 ఏంటంటే లోపలికి వస్తున్నాయి పండ్లు, ఊడిపోతున్నాయి లోపలికి వస్తున్నాయి. వయసు ఎంత అన్నారు? 9 సంవత్సరాలు. ఓకే, ముందు పళ్ళు వచ్చేసి మనకి 6-7 ఇయర్స్ లోపే పాల పళ్ళు ఊడిపోయి పెద్దవాళ్ళ పళ్ళు వచ్చేసి ఉండాలండి ఇప్పటికే బాబుకి. కొన్ని పళ్ళు లోపలికి వస్తున్నాయి అంటే పాల పళ్ళు ఇంకా ఊడుండవు, మీకు ముందు ఇంకా పళ్ళు కనిపిస్తున్నాయి అంటే.
ఏదేమైనా సరే ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే చిన్న ఎక్స్రే తీసి చూస్తారు సార్, ఇబ్బంది ఏంటో చూసి ఒకవేళ పాలపళ్ళు అలానే ఉండిపోతే గనక అవి ఇమీడియట్గా తీయించేసేయాలి. తీయించేసినట్లయితే మనకి పెద్దవాళ్ళ పళ్ళు ప్రాపర్ పొజిషన్ తీసుకుంటాయి. ఇంకా ఇప్పటికే లేట్ చేశారండి, మీరు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఒకసారి బాబుని చూయించండి. మీకు మా నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సార్. ఓకే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ ఓన్లీ ఎవరికైతే ప్రాపర్ స్మైల్ లేదు, అన్ఈవెన్గా ఉంది అనుకునే వాళ్ళేనా, లేకపోతే ఇంకా బెటర్ స్మైల్, ఇంకా బ్యూటిఫుల్ స్మైల్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది, ఎలా ఉంటుంది మొత్తం ప్రొసీజర్ అంతా? స్మైల్ డిజైనింగ్ అనేది కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఒక పార్ట్ అండి. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది ఇంతకు ముందు ఓన్లీ సెలబ్రిటీస్కే పరిమితంగా ఉండేది. సెలబ్రిటీస్ ఎవరైతే లైమ్ లైట్లో ఉంటారో, ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి ఉన్నారో వాళ్ళు మాత్రమే మా రైట్ అదే చేయించుకోవాలి అన్న ధోరణితో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి పర్దడెంట్లో అది కామన్ మ్యాన్కి కూడా అఫోర్డబుల్గా తీసుకురావడం జరిగింది. ఎవరైతే వాళ్ళ స్మైల్తో కాన్ఫిడెంట్గా లేరో, ఎవరైతే హ్యాపీగా లేరో, వాళ్ళందరూ కూడా చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని బ్యూటిఫుల్ స్మైల్ తెచ్చుకోవచ్చు. చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి స్మైల్ డిజైనింగ్లో. కొంతమందికి చిన్న ముక్క పెరిగిపోయి ఉంటుంది, దానివల్ల అసలు వాళ్ళ స్మైల్ అనేది బాగోదు కదా నవ్వినప్పుడు. సో అలాంటి వాళ్ళకి సింపుల్ ఫిల్లింగ్ చేసినా కూడా వాళ్ళ స్మైల్ అనేది చేంజ్ అయిపోతుంది. లేదు ఒక పన్ను రంగు మారు ఉండొచ్చు, లేదా సందులు ఉండొచ్చు, అలాంటి సమస్యలు అన్నిటికీ కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కళ్ళకి లెన్స్ పెట్టుకున్నట్లే టీత్కి పెట్టే లెన్స్ ఉంటాయి, లామినేట్స్ అంటారు. సో వాటి సహాయంతో మనం స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా జిర్కోనియం క్రౌన్స్ లాంటివి పెట్టి మీకు స్మైల్ అనేది మనం ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఎవరైతే ఫీల్ అవుతున్నారో మా స్మైల్ బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆ ట్రీట్మెంట్ తీసుకొని బ్యూటిఫుల్ స్మైల్ పొందొచ్చు. ఓకే కాల్, హలో. హలో, చెప్పండి చంద్రారెడ్డి, ఏంటి ప్రాబ్లం? మాకు పళ్ళు కొద్దిగా సందులు ఉన్నాయండి, కొద్దిగా ప్రాబ్లం అవుతుంది దానికోసం. ఓకే గ్యాప్స్, ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏ ప్రాబ్లం, ఒక పన్ను ఇంతకు ముందు టీషర్ట్ పై దవర పళ్ళు లోపలికి వెళ్తే మూడో పళ్ళు, అయితే కింది పళ్ళు ఇప్పుడు సరిగా వాళ్ళు ఏమవుతుందంటే పడుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది దానికోసం. పడుకున్నప్పుడు చేతి మీద పడుకుంటాం కదా మేడం. చెప్పండి. అదే పడుకున్నప్పుడు కొద్దిగా చేతి మీద పడుకున్నప్పుడు ఇట్లా ఉతకపోయినట్టయి, కొద్దిగా అది లూజ్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఇట్లా మళ్ళా గట్టి కొన్ని మళ్ళా తర్వాత మంచిగా అనిపిస్తున్నాయి, అవి తీసేయాలన్నా ఏమన్నా అనిపిస్తున్నాయి కానీ గట్టిగానే ఉన్నాయి మళ్ళా పళ్ళు. ఓకే సార్, హలో. చెప్పండి మేడం. సార్ మీకు పళ్ళు కదులుతున్నాయండి? కదులుతున్నాయి, కదిలినాయి, మళ్ళా నేను తీపి వెళ్ళా అని చెప్పి మొన్న ఫోన్ చేసి మన కలవలేదు అనుకున్నా, కానీ మళ్ళీ పళ్ళు గట్టి ఉంది. ఓకే సార్, అన్ని పళ్ళు కదులుతున్నాయి, అక్కడక్కడ కొన్ని పళ్ళు కదులుతున్నాయి. లాస్ట్ టైం మేడం ఒకటి రెండు మూడు పళ్ళు మళ్ళా ఏదైతే మీద పన్ను పోయిందో దాని కిందనే. ఓకే సార్, మీ వయసు ఎంతండి? మేడం నా వయసు 50 సంవత్సరాలు మేడం. ఓకే సార్, అయితే ఏమైతుందంటే ఈ చలికాలమే ఇట్లా చేతికి పెట్టుకుంటే మనం తెలియకుండా ఒక పక్కకి పడుకుంటాం కదా, అది ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకే సార్, మీకు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉందండి, పళ్ళు అనేవి ఊరికే కదిలిపోవు, ఒక రోజులో కదిలిపోవు, చాలా రోజుల నుంచి నోట్లో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉంటేనే మనకి పళ్ళు కదలడం అనేది జరుగుతుంది. మీరు ఇంకా ముక్కలు ఉన్నాయంటున్నారు, పుచ్చిపళ్ళు చాలా రోజుల నుంచి ఉంచుకుంటే అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ అనేది పెద్దదైపోయి పన్ను విరిగిపోయి ముక్కలు అనేవి ఉంటాయి నోట్లో. సో మీరు చాలా రకాల సమస్యలు చెప్తున్నారు, మీకు అంతా ఓవరాల్గా మీకు ఒక డాక్టర్ని కలిసినట్లయితే మీకు ఓపీజీ అనే ఎక్స్రే ఒకటి తీస్తారండి, చూసి అన్ని నోట్లో ఉన్న అన్ని సమస్యలకి మీకు పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి, దానికి ఫోన్ చేసి మీకు దగ్గరలోని పార్దరెంట్లో స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పటికైనా మీకు అన్ని ట్రీట్మెంట్స్ మీరు చక్కగా చేయించుకోండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు.